యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తున్నానండి. సరదాగా నేను అమ్మవారిని చూడడానికి వెళ్తే అక్కడ మంగళగిరి దగ్గర కదా, సో అక్కడ పడిన రేట్లు కొంచెం వేసుకున్నాను లాభం 200-300కి. మాక్సిమం అక్కడ పడిన రేట్లకే మీకు దొరుకుతున్నాయి అని, అసలు నేను ఇచ్చి క్వాలిటీ కానీ ఆ కాంబినేషన్, ఈ ఒక్క చీర కాంబినేషన్ చూస్తేనే నాకు చాలా ఆనందం అనిపించేసి ఎంతో అభిమానంగా నా దగ్గర చీరలు తీసుకోవాలని ప్రేమగా ఎంతో ఎదురు చూస్తున్న అందరికీ నా సెలెక్షన్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అన్ని ఒక ఎక్కువ చీరలు తీసుకోలేదు, 10 చీరలే మంగళగిరి. ఇవి నా సెలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్లాత్ అయితే ఖచ్చితంగా అందరు కొంతమంది 50% అబ్జర్వేషన్ కూడా చేసి ఉండకపోవచ్చు. మంగళగిరి గురించిన 4 విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి. అసలు నాకు జనరల్గా శారీస్ మొత్తం ఇలా డిజైన్ ఉండి కంటే ప్లెయిన్ ఉంటేనే ఇష్టం, నేను ప్లెయిన్ ప్రిఫర్ చేస్తాను. కంచపట్టు చీరలు కూడా నేను ఎక్కువ కట్టి ఒక జరి కంటే మధ్యలో ఎక్కువ ప్లెయిన్ ఉండి బోర్డర్స్ ఉన్నా కూడా ఇష్టమే. అలాగే సెలెక్ట్ చేసుకున్నాను ఇవి కూడాని, నేను సెలెక్ట్ చేసుకున్న టైలర్కి ఇచ్చేసాను. ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. చీరలు కూడా ఇది ఎల్లో కట్ బోర్డర్ కింద లెక్క వచ్చిందండి. ఇది చిన్న జరి, సిల్వర్ జరి వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి చూడ్డానికి ఇటు అందం పళ్ళు అండి. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ బాగుంది కదా. ఇది ఒక చీర అండి, ఇది ఒక్కటే తీసుకున్నాను. యాక్చువల్గా ఎవరికైనా నచ్చి ఎక్కువ మంది అడిగితే తెప్పిద్దాంలే అన్నట్టు నేను. ఇక మంగళగిరిలో పట్టులో నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ ఇది, గట్టి నేత అంటారండి దీన్ని. ఇవి ఒక 9 శారీసే దొరికినాయి, షాప్లో ఉన్నవే 9. నేను 9 తీసేసుకున్నాను. ప్యూర్ అసలు దగ్గరికి చూపించు, పట్టు అసలు క్లాత్ అండి. గట్టి నేతలో వచ్చే అందం మనకి వీటిల్లో ఉండదండి. యాక్చువల్గా అది కూడా అలా కనిపించింది నాకు, కానీ అది మామూలు నేత. దీనిలో కూడా 3 వెరైటీస్ ఉంటాయంటండి, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. జనరల్గా అందరూ సెకండ్ క్వాలిటీ తీసుకొచ్చేసి ఫస్ట్, థర్డ్ క్వాలిటీ తీసుకొచ్చి ఫస్ట్ అని చెప్తున్నారు. నేను కూడా అలా మోసుకోవడం జరిగింది. ఒక చీర ఇది తెప్పించానండి నేను. ఇది తెప్పించినప్పుడు ఇది పిచ్ క్వాలిటీ, ఇది రేట్ ఏకంగా 3300 ఎంతో 300 ఎంతో పెట్టేశానండి. అస్సలు బాగాలేదు ఇది. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూసుకోకపోతే కష్టం కదా, అందుకని అడగటానికి కూడా లేదు. సో నేను కావాలని చెక్ చేసుకుందామని తెప్పించాను. ఇవైతే ఇంకా అసలు అల్టిమేట్ అండి, 3300. ఇది నాకు పడిన రేట్లే ఇచ్చేస్తున్నాను. సరదాగా కదా నేను చేసేది, పళ్ళు అంతా ఇలా వచ్చింది. రన్నింగ్ ఏమో బ్లౌజ్ మనం కట్ చేయించుకోవడమే అండి. అసలు ప్యూర్ పట్టు, అసలు కంచి పట్టు కంటే అందంగా కనిపిస్తున్నాయి నాకు ఈ క్లాత్లు. ఇందులో ఉన్న కలర్స్ యాక్చువల్గా డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు 700, 800, 1500 అలాగా రేట్స్ బయట అమ్ముతున్నారు. నేను కూడా తీసుకొచ్చాను, చాలా నచ్చేసినాయి నాకు. దీనికైతే ఈ బోర్డరు ఇది సెట్ అవ్వదు, కానీ రెడ్కి కాంబినేషన్ బాగుంది కదా అన్న ఉద్దేశంతో తెచ్చాను. ఎవరికైనా నచ్చినట్లయితేనే తీసుకుందరు, కానీ ఇది కూడా గట్టి చేత అండి, గట్టి నేత అనాలి, గట్టి నేత. 2 లైన్స్ 3 లైన్స్ అంటున్నారు వాళ్ళు. టెంపుల్ బోర్డర్ లాగా కింద ఒక పైన ఒక లైను, కింద వైపు 2 లైన్స్ వస్తాయండి. ఇది నా ఫేవరెట్ క్లాత్ మాట మంగళగిరిలో. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కానీ నేను ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేసుకుని తెచ్చుకున్నాను. ఇవి యాక్చువల్గా ఇవి రెండే కలర్స్ దొరికినాయండి నాకు.
ఇవి ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్ అన్నారు. సో ఈ కలర్కి ఈ బ్లౌజ్ ఈ బోర్డర్స్ వస్తే సెట్ అవును, కానీ ఇంకా ఎవరికైనా నచ్చి కొనుక్కున్నప్పుడు సెట్ చేద్దాంలే అన్నట్టు ప్రస్తుతానికి ఇలా తెచ్చాను. ఇది కూడా గట్టి చేత అండి, గట్టి నేత. ఇవి ఇందులో ఉన్న కలర్స్ ఇది రెడ్ ఒకటండి, పింక్ అండి ఇంకొకటి. ఇంకా అసలు ఇది అల్టిమేట్ మడ, ఎంత పిచ్ అనిపిస్తుంది అంటే ఈ కలర్ చూస్తే సరదా వచ్చేస్తుంది నాకు. కింద ఒక లైన్ వస్తుంది, సింగిల్ లైన్, కింద డబుల్ లైన్స్ వస్తుంది, గ్యాప్ గ్యాప్ లో ఇస్తున్నారు ఇలాగా, పైన ఒక సింగిల్ లైన్ వస్తుంది. ఇది బోర్డర్ కంటే క్లాతే వాల్యుబుల్ అండి, క్లాత్. ఇది ఒక కలర్ అండి. యాక్చువల్గా వీటిలో బ్లౌజులు సెట్ చేశాను, అవి ఎక్కడున్నాయో మిస్ అయినాయి, ఎతకలేక నేను ఇలా చూపించేస్తున్నాను. బ్లౌజులు కావాలి అని అనుకున్న వాళ్ళకి బ్లౌజులు చూపిస్తాను. ఇది ఇలా పళ్ళు చూపించి కంటే అండి, శారీ మొత్తం ప్లెయిన్, ఇది రామ నీలం అండి, రాయల్ బ్లూ మిక్సింగ్, అదే రామ నెమలి కంటన్ రంగు పక్కగా చెప్పాలంటే, గ్రీను బ్లూ మిక్సింగ్ అన్నమాట కలనేత. ఇది రెండు ఆల్మోస్ట్ కాదు, రెండు ఒకటే అండి, కలర్స్ డిఫరెన్స్. ఇది ఈ రెండు కూడా 3,300 అండి, ఇవన్నీ కూడా 3,300 పడుతున్నాయి. ఇంకా అసలు ఇదే పట్టు, అసలు కాటన్ బై పట్టు అంటున్నారు, కాటన్ బై పట్టు తప్పితే పట్టు బై పట్టు ఉండవన్నారు, మరి నాకు ఇంత అంత నాలెడ్జ్ లేదు, కానీ నాకు బాగా నచ్చినాయి. ఇది మామూలు కాటన్ బై పట్టు అండి ఇది. ఇంక ఇవి రెగ్యులర్ కదా, మంగళగిరి అంటేనే ఇవి రెగ్యులర్. ఇవి ఇందులో బ్లౌజ్ నేను ఇలా సెట్ చేశాను. ఇది ఏంటంటే రన్నింగ్లో బ్లౌజ్ వస్తుందండి మనకి, చీరంతా ఇలా వస్తుంది. ఇవి అస్సలు ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు రావు కదా, పెట్టను. కింద పెద్ద బోర్డర్ అండి ఇలాగా, దీనిలో ఈ బ్లౌజ్ వేసి, దీనికి తక్కువ పడింది, ఇది రేటు 600 అండి బ్లౌజ్ పీసు. ఈ బోర్డర్ పైన బోర్డర్ చిన్నది వస్తుంది కాబట్టి పైన బోర్డర్ వేసి కుట్టించుకుంటే ఇది బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా డిజైన్ చేసుకుని తెచ్చాను. ఎవరికైనా నచ్చినట్లయితే పిక్స్ పెట్టండి. లేదు మాకు బ్లౌజ్ వద్దన్నా కూడా శారీ ఒకటి కాస్ట్ ఎంత పడుతుందంటే ఇది నేను మెన్షన్ చేపిస్తాను. ఇది 3,200 అండి ఈ చీర, పాత చీర. ఆ శారీ చూపించాను కదా పింక్వి మంగళగిరిలో అండి, తడిపితే జస్ట్ నేను మా పనివాళ్ళకి వదిలేస్తాను. నేను వాళ్ళు ఇలా తడిపేసి మడతపెట్టి పెట్టారు, ఇలా అయిపోయింది. మీకు తెలియాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. దీన్ని జస్ట్ పాలిషింగ్కి ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను, అలా చేయించేసుకుంటున్నానండి నేను. వీటిని మళ్ళీ స్టార్ట్స్లో అవి పెడితే నిలబడిపోతాయి, నిలబడితే పెద్ద అందంగా ఉండవు కదా, ఇలా పడినట్టుంటేనే బాగుంటాయి కాబట్టి ఇవి. దీనికి నేను యాక్చువల్గా నేను ఆ శారీస్తో బట్టి ఇది నాది పాతది, 2-3 టైమ్స్ కట్టిన తర్వాత దీని పరిస్థితి ఇలా ఉంది. పాలిషింగ్ చేయించుకుంటే బాగానే అయిపోతుంది మామూలుగా. దీనికి ఇది బ్లౌజ్ బాగుంటుందేమో అని నేను తీసుకొచ్చాను, మళ్ళీ 2-3 సార్లు కట్టచ్చు ఈ బ్లౌజ్ వేసాను. ఇవి మంగళగిరి కాటన్ అండి. ఇంక అసలు ఇవి నాకు ఎలా అలవాటు అయిపోయినాయి అంటే, మనం ఖడ్గమాల చేయించినప్పుడు అండి విజయవాడలో ఒక దగ్గరగా ఒక 20-25 శారీస్ నాకు ఇవే, ఎప్పుడు ఇవే ఇచ్చేవారండి, మధ్యలో మార్చారు, మళ్ళీ ఇప్పుడు ఇవి ఇచ్చేస్తున్నారు. అసలు మెత్తగా అయిపోయి తడిచి ఎక్కువసార్లు అయిపోయి కొద్దీ పాడైపోవడం ఏమి ఉండదండి, మెత్తగా అయిపోతాయండి. అందుకే నాకు ఇష్టం ఈ చీరలు. ఒకటి గ్రీన్ తీసుకొచ్చాను, ఇంకొకటి ఇది ఒక చీర తీసుకొచ్చాను. ఇవన్నీ ఎంత పడుతున్నాయంటే ఇది 1,700 అండి. ఇవి ఎవరికైనా కావాలంటే మడతలు ఇప్పేస్తే నేను నలిగిపోతాయేమో. మంగళగిరి ఇంతకంటే తక్కువ రేట్లకి ఎవరి దగ్గర దొరకకపోవచ్చు కూడానే, అంత బాగా ఇచ్చారండి, అంత బాగా ఇస్తున్నానండి. ఇదండి ఇంకొక చీర, పక్కగా ఇది మ్యాంగో ఎల్లో అండి, మ్యాంగో ఎల్లోకి ఆరెంజ్ గట్టి బోర్డర్ లాగా చిన్న జెర్రీ బోర్డర్ ఇచ్చాడు. పళ్ళు అంతా డిజైన్, పళ్ళు అంతా స్ట్రైప్స్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో కలనేత ఇచ్చాడు.
ఇంక ఇవి చూడక్కర్లేదండి, కాంబినేషన్స్ కానీ ఈ వీటి అందం కానీ వీటి మెత్తదనం కానీ ఏవైనా సరే అల్టిమేట్. ఇవి ఇదివరకు 2,200, 3,000, 4,000 అలా ఉండేవి. ఇప్పుడు మరి నేను మీకు ఎంతకి ఇవ్వాలనుకుంటున్నానంటే 1,700. అది ఇంకా ఎల్లో రాదమ్మ కలర్స్ అన్ని ఎల్లోలు, రెడ్లు, ఎల్లోలు, రెడ్లు, గ్రీన్లు, బ్లూలే, లేదంటే ప్లెయిన్. చాలా తక్కువ డిజైన్స్ ఇష్టపడతాను నేను, ప్లెయిన్ అండి. దీనికి చక్కగా డిజిటల్ ప్రింట్స్ ఏమైనా వేసేసుకుంటే బాగానే ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ తీసుకొచ్చాను కానీ ఎక్కడ మిస్ అయిపోయినాయి. ఇది పైన కింద కూడా సేమ్ బోర్డర్స్, మన ఇవి మ్యాక్సిమము మడిచీరలకు బాగుంటాయి. నిజంగానే ఇవి మీకు నచ్చి ఎవరైనా 4-5 ఎక్కువ మంది కావాలి అని అడిగితే అవైలబిలిటీ చేద్దామని టెంపరీగా జస్ట్ నా దగ్గర ఉన్న మంగళగిరి సెలెక్షన్స్ నా బ్రెయిన్లో నా సెలెక్షన్ ప్రకారం మీకు చూపించాలన్న ఉద్దేశంతో వచ్చాను నేను. ఇంకొకటి అండి, ఇది నారాయణపేట అండి. ఇది 1,200, 1,300 అనుకుంటాను. ఇది చెప్పేస్తాను 1,300 అండి. ఇవి కూడా మనకి మడిచీరలకు బాగుంటాయి. దీనికి బ్లౌజ్ నేను తెప్పించింది, మ్యాచ్ చేశానండి. ఈ ఈ బ్లౌజ్కి ఈ బోర్డర్ని హ్యాండ్స్కి ఇలా పైపింగ్ లాగా వేయించుకుంటే, పైపింగ్ కాదు జస్ట్ మన బోర్డర్స్ కింద వేయించుకుంటే చాలా అందంగా ఉంటుందని నేను ఇలా మ్యాచ్ చేశాను. ఎవరికైనా కావాలంటే కాటన్ చీరలకి 2,000, 3,000 పెట్టేయాల్సి వస్తుంది. కానీ ఈ నారాయణపేట కానీ నారాయణపేట ఇవి చాలా బాగుంటున్నాయి. బ్లౌజ్ 150 అండి, ఇది శారీ 1,300. 1,500 వేస్తే మీకు ట్రాన్స్పోర్ట్తో సహా వచ్చేస్తుంది. బ్లౌజ్ వద్దన్నా పర్వాలేదు, నేను వేటి మీదకైనా సెట్ చేస్తాను. ఇక ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇది 2,100 అండి. ప్యూర్ అండి ఇవన్నీ, ఇంతకు మించి క్వాలిటీ కూడా ఉండదు. నేను ఫైనల్గా నేను చెక్ చేసుకున్నానంటే అగో మోసపోయాను అన్నాను కదా. ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా చూసి చేసి తెచ్చుకుంటేనే ఒక్కొక్కసారి దెబ్బతింటాం. సో ఇది ప్లెయిన్ అండి, ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇది రన్నింగ్ బ్లౌజ్. ఇది కుట్టించుకోకుండా దీని బోర్డర్ ఆ బ్లౌజ్కి వచ్చిన బోర్డర్ తీసుకుని ఈ దీనికి బోర్డర్ వేయించుకుని హ్యాండ్స్కి కుట్టించుకుంటే ఒక రేంజ్లో ఉంటుందని అనిపించింది నాకు. అందుకని ఆలోచించుకుంటే ఇవి ఎక్కువే పడుతున్నాయండి, డిజిటల్ ప్రింట్స్ కదా. 600, 700 అలా పడుతున్నాయి ఇవి. ఇది 600, 750, 600. బ్లౌజ్కి ఇంత కాస్ట్ అనిపిస్తుంది, సారీ వచ్చేస్తుందేమో మనకి బ్లౌజ్ కుట్టించిన దాంతో. అందుకనే నేను ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క బ్లౌజ్ని 10 చీరల మీద వేసేసుకుంటాను. ఇది బాగుంది, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మీకు వద్దు బ్లౌజ్ అనుకుంటే ఓన్లీ శారీ పంపించినా కూడా నేను మీకు పంపిస్తానండి. ఇంకా డ్రెస్ చుడిదర్స్ యాక్చువల్గా నేను అమ్మవారికి కట్టి తర్వాత సేల్ చేసి వస్తాను కదా, అలా అని తెస్తూ అమ్మ కొన్ని 2 దాచిపెట్టి ఇవి మాత్రం ఎక్స్ట్రాగా తీసుకొచ్చాను. ఎవరు తీసుకోకపోతే మళ్ళీ అమ్మ కట్టేయచ్చులే అన్నట్టు తీసుకొచ్చాను. ఇది పీచ్ కలర్ అండి, టాప్ వచ్చింది. దీనికి చున్నీ చూడండి, అసలు నేను ప్రింట్స్ ఇష్టపడిన అన్నదాన్ని నేను వీటిని చూసి అలా మైమర్చిపోతున్నా అనమాట. చూసారా ఎంత బాగుందో, లక్స్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, పీచ్ కలర్ ఫ్లవర్స్ ప్లస్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ అన్నమాట. చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంటుందండి ఇది కాంబినేషన్స్. ఇది 2,600 అండి ఈ డ్రెస్. దీని పైన మళ్ళీ మనకి ఖర్చు ఉంటుంది, లెగ్గిన్ వేసుకోవాలా, దీనికి లైనింగ్ వేయాలా మళ్ళీ వీటికి. కానీ ఇవి 3,500 అలా అమ్ముతున్నారు. నేను సరదాగా ఒకళ్ళు ఇద్దరికే కదా ఇస్తున్నాను, ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్తే తక్కువ రేట్లకి అంతే. ఇంక ఇందులో ఎవరో పెట్టారమ్మా అమ్ముకునే వాళ్ళకి మీరు చేసి రేట్లు తప్పు కదమ్మా అని నాకు దానికి సమాధానం ఏం చెప్పాలో కూడా తెలియలేదు. కొనుక్కోవాలనుకున్న అందరికీ వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయి కదా తక్కువ రేట్లు అయితే. ఇది ఎల్లో మిక్సింగ్ క్రీమ్ కలర్ అండి. దీన్ని మీకు డైరెక్ట్ కలర్స్ ఎలా వస్తున్నాయో దీనికి కాఫీ కలర్ ఇచ్చారు, ఇది కూడా 2,600. ఎప్పుడు ఈ బోర్డర్ కొన్ని కొన్నింటికి కలవట్లేదు కానీ ఈ నేను తీసుకొచ్చిన 3 కూడా కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసిందండి చున్నీ.
ఇంకో చున్నీ విప్పితేనే తెలుస్తుందేమో కలర్. ఇది చూడిదర్, ఇది చున్నీ, బాగుంది కదా, ఇలా వచ్చింది, బాగా చూపిస్తున్నానా? నా ఒంటి మీద వేసేసుకున్నాను అనుకోద్దే, ఆ గుండెల మీద హాసిని ఉంటుంది కదా, హాసిని దీవెనలతో మీకు వచ్చేస్తాయి. ఇది ఒకటండి, ఇది నిమ్మ పండు రంగు లేదంటే నిమ్మ పండు రంగు అనిపించేయచ్చండి. ఇది కూడా లక్స్ గ్రీన్, బోర్డర్ అయితే సేమ్ కలరు, మనకి టాప్ కలర్ వచ్చేసింది. ఇవన్నీ ఒకటే కాస్ట్లు అండి. చున్నీ అంతా సూపర్ కదా, ఇది కూడా మీకు అందంగా చూపిస్తా. ఇదిగో నేను వేసుకోవట్లేదు, మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఈ కొంచెం మంగళగిరి నా సెలెక్షన్లో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఇంకా కావాలన్నా కూడా నేను అవైలబిలిటీ చేస్తాను. ఎక్కువ తెచ్చిందాక ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళవు కదా, ఎన్నని అమ్మకి కట్టి ఒకే మోడల్ నేను అమ్మకి తక్కువ కడతా ఉంటాను, లలితమ్మకి ఎక్కువ కడతాను. సో ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ షాట్స్ తీసి మెసేజ్లు చేసినట్లయితే అయితే నేను లేదంటే మా పిల్లలు ఆన్సర్స్ చేస్తాం. నెక్స్ట్ బ్లౌజ్ కావాలంటేనే మెన్షన్ చేయండి, అమ్మకు కావాలంటే మెన్షన్ చేయండి. బ్లౌజ్ వద్దన్నా కూడా బ్లౌజ్ కాస్ట్ వేరండి, మేము శారీ కాస్ట్ ఒకటి మెన్షన్ చేస్తాం అక్కడ. బ్లౌజు 600, 750, 850 ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మీకు తీసుకోకపోయినా కూడా నాకు పర్వాలేదు. నిజానికి అండి మీరు బిజినెస్ చేసుకుంటే చేసుకోండి కానీ మధ్యలో అమ్మని ఎత్తకండి అంటున్నారు. నా శ్వాస ఊపిరి నా ప్రతి మాట అమ్మే అండి. చిన్నప్పుడు ఎక్కడో విన్నాను మీరు మాట్లాడే 10 మాటల్లో 9 మాటలు అమ్మ గురించి మాట్లాడి ఒక్క మాటే మీకు అనదర్గా ఏమైనా మాట్లాడుకోవాలి అన్నట్టు నా బ్రెయిన్లో ఫిక్స్ అయింది. కాబట్టి ఇప్పుడు నేను కాదు బిజినెస్ చేస్తున్నాను వేరే మాటలు మాట్లాడదామన్నా కూడా నాకు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిన 10 మాటల్లో కనీసం ఒక్క మాట అన్నా అమ్మ అని పేరు రాకుండా నాకు అసలు నా కన్వర్జేషన్స్ వెళ్ళవు. కాబట్టి అది నేను కావాలని తెచ్చిపెట్టి అమ్మని అడ్డం పెట్టుకుని చీరలు అమ్మేసుకుని సంపాదించుకోవాలని ఆలోచన నాకు తక్కువ. ప్లస్ నాకు ఇంకొకటి ఏంటంటే ఈ దీనివల్ల నాకు ఉపయోగపడుతుందండి, ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్తున్నాను. అమ్మవారికి చీరలు కట్టాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ నేనే ఇస్తానండి, ఎందుకంటే నేను అమ్ముకొని మళ్ళీ తగ్గించి అమ్మేదాన్ని, తర్వాత ఏ రేట్ పడితే ఆ రేటుకి అమ్మేస్తున్నాను. సో ఇప్పుడు మాత్రం అమ్మకి నేను కొన్నా కూడా నాకు డబ్బులు అవుతాయి కాబట్టి అమ్మకు కట్టమని చాలా మంది చెప్పారు. చెప్పిన వాళ్ళు ఇంకా ఒక 6 చీరలు అయితే లైన్లో ఉన్నాయి, అవి కట్టిన తర్వాతనే నేను మీకు పంపించగలుగుతాను. ఇదివరకు వారానికి ఒకసారి 2 సార్లు మాత్రమే మార్చేదాన్ని, నాకు అమ్మ ఆ చీరలు నచ్చకపోతే 2వ సారి మార్చేసేదాన్ని, ఇప్పుడు రోజుకొకటి మార్చుకుంటూ వెళ్తున్నాను. ఇదే సందర్భంగా అండి ఒక భక్తురాలు గురించి చెప్పాలనుకుంటున్నానండి. అమ్మ గురించి ఆవిడ ఎంత సెంటిమెంట్ ఫీల్ అయ్యారంటే యాక్చువల్గా ఆవిడకి చెప్పకుండా చెప్పకూడదు కానీ పేరు అవి మెన్షన్ చేయటం లేదు, కానీ ఆవిడ ఆనందం నేను ఫీల్ అయ్యింది మీకు తెలియచేస్తున్నానండి. చీర టీవీలో చూసుకున్నారంట, ఆవిడ బుక్ చేసుకున్నారు అనుకోకుండా వాళ్ళ బావకి ఒక మా వాళ్ళు పంపించేసరికి వారం రోజులు పట్టేస్తుంది. ఇవి నేను అన్నీ ఎవరు వాళ్ళవి సెపరేట్ చేయటం ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి పోస్ట్ చేయటం వాళ్ళు ప్యాక్ చేయటం ఇవన్నీ 1 వీక్ టైం పట్టేస్తుంది కదా. ఈ లోపు ఆవిడి బావుకి 2 డేస్ ఫీవర్ వచ్చింది, లోకల్గా కుదరలేదని చెన్నై తీసుకెళ్తే చెన్నైలో ఐసీలో పెట్టేశారు. 3 డేస్ నుంచి అసలు మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, 3 డేస్ ఐసీలో ఉన్నారు ఏం సమాధానం చెప్పట్లేదు అనుకున్న ఆవిడ అన్ని తర్వాత రియలైజ్ అయ్యి ఆవిడ లైన్గా పెట్టుకుని స్టోరీ అంతా ఆవిడకి ఇలా జరిగింది, అమ్మ చీర వచ్చిన తర్వాతనే నాకు ఇంత మంచి జరిగింది, నాకు ఇంత కష్టం నుంచి గట్టెక్కానని ఆవిడ ఫీల్ అయ్యారండి. అది నాతో షేర్ చేసుకుని అమ్మ మీతో మాట్లాడాలని మెసేజ్ల మీద పెడితే నేను ఆన్సర్ చేశానండి. చేస్తే అప్పుడు చెప్పారు ఆవిడ, నేను హాస్పిటల్లో ఉండగానే ఆవిడకి ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందంటండి, ఏదో పార్సిల్ వచ్చిందని. తీసుకోండి అన్నారు, ఆవిడ పార్సిల్ అంటూ కూడా పట్టించుకునే స్టేజ్లో లేరు, బాబుకు బాగాలేదని చెప్పి టెన్షన్ పడతా ఉన్నారంటండి. తర్వాత 2 అవర్స్ తర్వాత డాక్టర్స్ వచ్చి మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పారంట. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా రికవరీ వచ్చి ఫుల్లీ రికవర్డ్ అంటండి బాబు. అప్పుడు ఆవిడకి తగ్గిన తర్వాత
ఇంటికి వచ్చిన తర్వాత పార్సిల్ చూసుకున్నారంట, అమ్మవారి చీర, అమ్మవారి ఫోటో, అమ్మవారి నామాలు. లామినేషన్ చేసేసుకునండి, ఆ ఫోటో నాకు పెట్టారండి ఆవిడ. అమ్మ నేను దాచుకున్నానని తర్వాత వీడియోలో 3 చీరలు 4 చీరలు లాస్ట్ ఇవే ఉన్నాయంటే అన్ని నాకే ఇచ్చేయండి అమ్మ అన్నారు. ఇన్ని కొనేసుకుంటున్నారు అనుకున్నాను. ఇంతకీ చూసి ఆవిడ ఏంటంటే, ఆవిడ నేను అమ్మవారు ఎక్కడున్నా రకరకాలుగా ఎక్కడెక్కడున్నా ఒకటే నమ్ముతాను, కానీ మీ ఇంట్లో అమ్మవారు నాకు నమ్మలేకపోతున్నానమ్మా, బాబు ఇలా రికవరీ ఆ ప్రసాదం అందిన తర్వాతే వచ్చింది అన్నది. ఆ అమ్మవారి దీవెనలు అందరికీ అందాలని మీ దగ్గర చీరలు కొనేసుకున్నానమ్మా నేను అని చెప్పి ఆవిడ చెప్పి ఆనందపడింది అండి. నా మనసుకు ఆనందం అనిపించింది, నిజంగానే నా చేతులతో మీకు ఇస్తున్నానంటే బిజినెస్ లేదంటే ఇంకొక దీని మీద సంపాదన కాదండి, అమ్మ బ్లెస్సింగ్స్ కింద మీరు చక్కగా తీసుకోవచ్చని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి. అమ్మా ఎవరికి ఎప్పుడు అనుగ్రహించాలో, అమ్మ ఎవరిని ఎలా చూడాలో, ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా అమ్మే డిసైడ్ చేసుకుంటారండి. సో అమ్మ భక్తిలో లీనమైపోదామండి. ఇన్నింట్లో ఉంటూ కూడా అది కష్టం అని అనుకుంటాం, కానండి సాధ్యమేనండి. అమ్మ తలుచుకుంటే మనకి సాధ్యమే అవుతుంది. అమ్మ భక్తుల కింద మారిపోయిన తర్వాత అమ్మే మనల్ని తన వైపు తిప్పు అడుగులు వేయించేసుకుంటా ఉన్నప్పుడు అండి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ మారిపోతూ ఉంటాయి. మనం అందరిలో ఉంటున్నట్టు ఉంటున్నా కొంతవరకు ఎలా వెళ్ళిపోతూ ఉంటామంటే, ఫస్ట్ చేంజెస్ మనలో మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే, మనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే గుడికి వెళ్ళాలనిపిస్తుంది, ఏమైనా వినాలనిపిస్తే దేవుడి గురించి వినాలనిపిస్తుంది, ఏమైనా చదువుకోవాలనిపిస్తే దేవుడి గురించే చదువుకోవాలనిపిస్తుంది, అమ్మవారి గురించిన ఆలోచనలే మనకు ఉంటాయి. అలా నెమ్మది నెమ్మదిగా నిజంగా సినిమా పాటలు విన్నా కూడా విసిగేస్తూ ఉంటుంది. ఈ లైఫ్ నుంచి మనం సెపరేట్ అయిపోతూ ఉంటున్నప్పుడు మన అమ్మకి దగ్గరగా, అమ్మ మనల్ని దగ్గరగా తీసుకుంటుంది అనడానికి గుర్తులండి అవన్నీ. నెమ్మది నెమ్మదిగా మనకి వేటి మీద నిజంగా ఏమైనా సినిమా పాటలు లాంటివో ఇలా డైవర్షన్స్ వస్తే చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి అంటే ప్రతి నిమిషం అమ్మ నామస్మరణతో బ్రతకాలి అని చెప్పేసి తెలియజేస్తూ, చివరిగా చిన్నగా నేను చెప్పినవి ఏమైనా అర్థమయ్యే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగే చెప్పాను అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీరాదమ్మ బ్లాగ్స్.